నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ బులెటిన్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగిన వార్తల సమాహారాన్ని వేగంగా విరామం లేకుండా మీకు అందించడానికి మేము రెడీ. న్యూస్ ను డీటెయిల్ గా చూసే ముందు హెడ్లైన్స్. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో 55 లక్షల మంది రైతులకు 24 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. పురుగు మందులు మాత్రం రైతులే కొనుక్కోవాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుందో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయేషా హత్య కేసులో అవసరమైతే మళ్లీ విచారణ జరిపిస్తామన్నారు చంద్రబాబు. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని డీజీపీకి సూచించారు. అయితే దీనికి సాంకేతిక ఇబ్బందులున్నాయని డీజీపీ సాంబశివరావు అన్నారు. చనిపోయిన ఆయేషా గారి తల్లి గారు కూడా రీఇన్వెస్టిగేషన్ చేయమనంటే కొన్ని లీగల్ ప్రొవిజన్స్ దొరికినాయి, అందుకని వీ మే గో ఫర్ రీఇన్వెస్టిగేషన్. ఏపీలో ఇంటర్ ఫలితాల్లో ఈ ఏడు కూడా అమ్మాయిలే జయకేతనం ఎగరేశారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా కడప చివరి స్థానానికి పరిమితమైంది. మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు మంత్రి గంట. సినీ నటుడు శరత్ కుమార్ చుట్టూ ఐటీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ముచ్చట మూడోసారి ఆయన విచారించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచారనే ఆరోపణపై శరత్ కుమార్ రాధిక కార్యాలయంలో ఐటీ వరుస సోదాలు చేస్తోంది. 5 రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా 5 కైవసం చేసుకుని సత్తా చాటింది బీజేపీ. 3 స్థానాలు కాంగ్రెస్ పరమయ్యాయి. ఢిల్లీలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని పరువు పోగొట్టుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈవీఎంల విషయంలో బీఎస్పీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తమ ప్రతిస్పందనను మే 8 నివేదిక రూపంలో అందించాలని ఆదేశించింది. పద్మ పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్తో పాటు తెలుగువారైన ఎక్క యాదగిరి, చింతకింది మల్లేశం, త్రిపురనేని చౌదరి తదితరులు పద్మ అవార్డు స్వీకరించారు. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు అద్దరగొడుతోంది. వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. 2వ రౌండ్ లో సింధు 21-7, 21-11 స్కోర్తో చైనీస్ టైపీ ప్లేయర్ లీ పై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో సింధు ఒలింపిక్స్ ఛాంపియన్ కరోలినా మారిన్ తో తలపడుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ దీవులను ఆనుకుని అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాబోయే 48 గంటల్లో ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఇక డీటెయిల్స్ కు వస్తే, దగ్గరలో ఎన్నికలు లేవు, పోనీ ప్రభుత్వ వ్యతిరేకత ఉందా అంటే అది పెద్దగా లేదు. అయినా సరే ఎవరు ఊహించని వరాన్ని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రంలోనే 55 లక్షల మంది జీవితాలను మార్చే స్కీమ్ ని సృష్టించారు. ఎన్నికల హామీ కాకపోయినా, గతంలో ఎప్పుడూ చెప్పకపోయినా రైతులకు ఎరువులు ఫ్రీ అంటూ కేసీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తెలంగాణ ఉన్నన్ని రోజులు రైతుకు ఫ్రీ ఫర్టిలైజర్ సప్లై కావాలి, అది తీరాలి. పెట్టుబడులు పెట్టలేక, పెట్టిన పెట్టుబడులు దక్కించుకోలేక పంట సాగు చేసి సర్వం కోల్పోతున్న రైతన్నకు ఊపిరిని అందించారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ భూముల్లో సిరులు పండించేలా చేస్తానంటూ తరచూ చెప్పే ముఖ్యమంత్రి వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర రైతులకు ఉచితంగా ఎరువులు సరఫరా చేస్తాము అన్నారు. దీనికోసం వచ్చే బడ్జెట్లోనే నిధులు సమకూర్చుతామన్నారు. రుణమాఫీ చేసినందుకు అభినందించడానికి వచ్చిన రైతులతో జనహితలో సమావేశమైన కేసీఆర్ సడన్ గా ఈ ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్లు లేదా 26 లక్షల టన్ల ఎరువులు ఏవైతుంటాయో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 100% తెలంగాణ సీఎం చేసిన ప్రకటనతో రాష్ట్రంలోని దాదాపు 55 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
ఎరువులు కొనలేక పంటలు పండించడంలో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేయనుంది. దాదాపు 24 లక్షల టన్నుల ఎరువుల్ని ప్రభుత్వం నుంచి ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. అటు రాష్ట్రంలో 17,000 కోట్ల రుణాలను మాఫీ చేసి చరిత్ర సృష్టించామన్న కేసీఆర్ ఒక రైతు బిడ్డగా ఇది తాను తెలంగాణ రైతాంగానికి చేస్తున్న సేవ అన్నారు. అయితే రైతులు గ్రామానికి సంఘంగా ఏర్పడాలి అన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి మే నెలలో రైతుల అకౌంట్లలో ఎరువుల కొనుగోలుకు ఎకరాకు 4,000 రూపాయలు వేస్తామన్నారు సీఎం. ప్రతి సంవత్సరం సినుకు వాడడానికి ముందు మే మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇది ఒక కల్చర్ కావాలి. మే నెలలో ఎకరాకు 4,000 కాడికి అలా పోస్ట్ పడితే మీ బ్యాంకులో చమైపోతుంది. నడమలు ఇవ్వడు పైకారు లేడు, లంచం ఇచ్చేది లేదు, దఫ్తర్ పోయి తిరిగేది లేదు, దండం పెట్టేది. తెలంగాణలో వ్యవసాయం సాగు చేసే విధానం మారాలి అన్నారు కేసీఆర్. గ్రామాల్లో క్రాప్ కాలనీలు రావాల్సిందని, గిట్టుబాటు ధర అప్పుడే లభిస్తుంది అన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నట్టుగానే 3-4 ఏళ్లలో 1 కోటి ఎకరాలకు సాగునీరందించి తీరుతారని మరోసారి హామీ ఇచ్చారు కేసీఆర్. రైతులకు ఉచితంగా ఎరువులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఈ పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నారన్న దానిపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో మా కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. ఎలాంటి హామీ ఇవ్వకుండా, ఎన్నికల మేనిఫెస్టోలు అట్లాంటిది ఏమీ లేకుండానే రైతులకు వరాల జల్లు కురిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పేసి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మనతో మంత్రి పోచారం శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, ఇట్లాంటి నిర్ణయం రైతాంగంపై ఎట్లాంటి ప్రభావం చూడబోతుంది? ఈ రైతాంగం యొక్క అవసరాలను గుర్తించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. వ్యవసాయం దండుగ కాదు బిడ్డ, వ్యవసాయం పండుగ అనేటువంటి ఒక నినాదాన్ని కార్యరూపం దాల్చడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర రైతాంగానికి 56 లక్షల మందికి ఎకరానికి 4,000 రూపాయలు ఎరువుల పెట్టుబడి కింద గవర్నమెంటే ఇస్తుందని చెప్పి ప్రకటించడం, ఇది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు ఈరోజు. మరొక మాట ఏమన్నారంటే, ఈ పైసలు సొంతంగా వారి ఖాతాలో మే ఎండింగ్లో వెళ్ళిపోవాలి. అంటే జూన్ నుంచి విత్తనం వేసుకునే టైం మొదలవుతుంది. ఆ విత్తనం వేసుకునే సమయానికి ఆయన ఖాతాలో 4 ఎకరాలు ఉంటే 16,000 రూపాయలు ఆయన ఖాతాలో ఉండిపోవాలి. ఒకవేళ జూన్ మాసంలో వర్షాలు ఆలస్యమైన కర్మగాలి దురదృష్టవశాత్తు ఆ సంవత్సరం వర్షాలు లేవు, కరువు వచ్చింది, ఈ ఇచ్చిన డబ్బుని వాపసు తీసుకో మేము, ఆయన దగ్గర ఉంటాయి, ఆయన దేనికన్నా ఆయన సొంతంగా ఖర్చులు వాడుకోవచ్చు. రైతులకు ఎంతైనా పెడతా అని చెప్పేసి అని ఒక హామీ ఇచ్చారు, కానీ ఎటువంటి బడ్జెట్పై ఎటువంటి ప్రభావం చూపెట్టబోతుంది క్యాల్కులేషన్స్ ప్రకారం? వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికి ఎంత అయింది అనేది మేము బడ్జెట్ వర్కౌట్ చేస్తాం. మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చుండి దీనికి ఎంత బేరింగ్ వస్తుంది, ఎంత బరువు గవర్నమెంట్ మీద ఎంత అవసరం పడుతుంది లెక్క కడతాం. 2 ఎకరాలు సాగులో ఉంది, ఈ సాగుకు ఎకరం 4,000 చొప్పున ఎంత ఇవ్వాలి, ఆ విధమైనటువంటి ఒక లెక్కలు వర్కౌట్ చేసి వచ్చే బడ్జెట్ సమావేశానికంటే ముందే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తాం. రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్నటువంటి ఇలాంటి రోజుల్లో తెలంగాణ వచ్చినాక ఈ 3 ఏళ్లలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కేసీఆర్ ప్రభుత్వం ఒక విధంగా రైతులకు మేలు చేకూరుస్తుందనే చెప్పాలి. హెరాయిన్ శాలిన్తో రవికుమార్, TV5, హైదరాబాద్. అమరావతిలోని కొత్త సచివాలయంలో పోస్టర్ల కలకలం. చాలా మంది మంత్రుల ఛాంబర్స్ ముందు వెలిసిన పోస్టర్లు సెక్రటేరియట్ లో హాట్ టాపిక్. ఎవరిని కదిపినా, ఎవరితో మాట్లాడినా అదే టాపిక్. ఇంతకీ ఆ పోస్టర్లు ఏమిటి, వాటిని అతికించింది ఎవరు? ఏపీ మంత్రులకు కొత్త సమస్య వచ్చి పడింది. ఓవైపు బెర్తులు మారడంతో శాఖలపై పట్టు కోసం మంత్రులు కుస్తీ పడుతుంటే, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు సెక్రటేరియట్ ను చుట్టుముట్టి మంత్రుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రతిరోజు వందలాదిగా వస్తున్న వేళకు సమాధానం చెప్పడం మంత్రులకు, వారి పేషీల్లోని ఉద్యోగులకు తలనొప్పిగా మారింది. ఇలా రాష్ట్ర నలుమూల నుంచి ఉద్యోగులు సెక్రటేరియట్ కు రావడానికి కారణం బదిలీలు. వస్తూ వస్తూ తమ నియోజకవర్గ ఎమ్మెల్యేతోనూ, అధికార పార్టీలోని కీలక నేతల సిఫార్సు లేఖలతోనూ వచ్చి పడుతున్నారు ఈ ఉద్యోగులు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో బదిలీలపై నిషేధం ఉంది, అయినా ఉద్యోగులు ఇలా రావడానికి కారణం సమ్మర్. విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతినిస్తుంటుంది. ఈసారి కూడా అలా అనుమతించవచ్చన్న ఆశతో
ముందుగానే పైరువీరు మొదలుపెట్టారు ఉద్యోగులు. అమరావతిలో ఏ మంత్రి పేషీకి వెళ్ళినా ఏదో ఒక సిఫార్సు లేఖతో బదిలీ కోసం వచ్చిన ఉద్యోగులు కనిపిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా తమకి కావాల్సిన వారి కోసం జోరుగా పైరువీరు చేస్తున్నారు. బదిలీలపై నిషేధం ఉందని చెప్తుంటే కనీసం డిప్యూటేషన్కైనా పరిశీలించమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కీలక రంగాలైన రెవెన్యూ, విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖలకు ఈ విజ్ఞప్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇలా రోజు వస్తున్న వారికి సమాధానం చెప్పుకోలేక మంత్రుల పేషీల ముందు ఇలా నో ట్రాన్స్ఫర్స్ పోస్టర్లను అతికించేశారు. ఉద్యోగులు ఎవరొస్తున్నా వారికి దాన్నే చూపిస్తున్నారు. మరోవైపు పని వదిలిపెట్టి ఇలా సెక్రటేరియట్ చుట్టూ ఉద్యోగులు బదిలీల కోసం తిరగడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. నో ట్రాన్స్ఫర్స్ పోస్టర్స్ గురించి అమరావతి సచివాలయంలో జరుగుతున్న చర్చపై మరిన్ని వివరాలను మా కొలీగ్ ప్రణీత్ అందిస్తారు. సచివాలయాన్ని ఏర్పాటు చేసి పరిపాలనను పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే కొంతమంది ఉద్యోగులు మాత్రం పని మానుకొని బదిలీల కోసం సచివాలయం చుట్టూ తిరగడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. నో ట్రాన్స్ఫర్స్ అని పోస్టర్లు అంటించినా కూడా ఉద్యోగులు రావడం మానకపోవడంతో తమ పనికి ఆటంకం కలుగుతోందంటున్నారు మంత్రుల పేషీలోని సిబ్బంది. ముఖ్యమంత్రి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని బదిలీల కోసం సెక్రటేరియట్ కు వచ్చే ఉద్యోగులను నియంత్రించాలని కోరుతున్నారు. మరోవైపు బదిలీల కోసం వచ్చే ఉద్యోగులని లక్ష్యంగా చేసుకుని దండుకుంటున్న కొంతమంది పైరవీకారుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ ప్రణీత్, థ్యాంక్ యూ. ఇక కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుగా తయారైంది ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి. 9 ఏళ్ల క్రితం హత్య జరిగినా ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న ఆయేషా మీరా హత్య కేసులో ఏ వైపు మొగ్గు చూపాలన్నది చంద్రబాబుకు చిక్కుముడిగా మారింది. ఈ కేసులో మళ్లీ విచారణ చేయించాలని సీఎం భావిస్తుంటే పోలీసులు మాత్రం అందుకు అడ్డుపడుతున్నారు. సత్యం బాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ఆయేషా మీరా హంతకుడెవరో తేల్చాల్సిన బాధ్యత ఏపీ సర్కార్పై పడింది. సాక్ష్యాధారాలు, విచారణ జరిగిన తీరుపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కేసులో పునర్విచారణ జరపాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసి ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని కోరారు. అప్పుడే అసలు దోషులెవరో తేల్తారని చెబుతున్నారు. దీనికి సానుకూలంగా స్పందించారు చంద్రబాబు. అయితే మళ్లీ దర్యాప్తు చేయడమంటే తాము తప్పు చేశామని అంగీకరించినట్లవుతుంది అంటున్నారు విజయవాడ పోలీసులు. సాక్ష్యాధారాలన్నీ పక్కాగా ఉన్నాయని, సత్యం బాబే దోషి అని వాదిస్తున్నారు. ఈ విషయంలో పునర్విచారణ అవసరం లేదని, అప్పీలుకు వెడితే సరిపోతుంది అంటున్నారు. దీంతో పోలీసుల అభిప్రాయాన్ని కాదని, ఈ విషయంలో ముందుకు వెళ్లడం ఎలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు చంద్రబాబు. అటు ఈ కేసుపై ఏపీ డీజీపీ సాంబశివరావు సీఎంతో ప్రత్యేకంగా సమావేశమై వివరాల్ని అందించారు. దీంతో న్యాయ సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు చంద్రబాబు. కానీ ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదు అంటూ గతంలోనూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో పునర్విచారణ జరిపించకపోతే ప్రభుత్వంపై విమర్శలు వెల్లివెత్తే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు దీన్నో ఇష్యూగా మార్చేసే ప్రమాదమూ ఉంది. అందుకే వీలైనంత వరకు ఈ కేసును మొదటి నుంచి మళ్లీ తవ్వాల్సిందేనని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది. ఆయేషా కేసు పునర్విచారణకు సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటున్నారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు. ఆ ఇబ్బందులను తొలగించి విచారణ చేపడతామన్నారు. చనిపోయిన ఆయేషా గారి తల్లి గారు కూడా మాకు రీఇన్వెస్టిగేషన్ చేయండి, ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ మీద వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, రీఇన్వెస్టిగేషన్ చేయమనంటే అది లీగల్ పాసిబిలిటీస్ సెర్చ్ చేస్తున్నాం. లీగల్ పాసిబిలిటీస్ ఏమున్నాయి రీఇన్వెస్టిగేషన్ ఈ స్టేజ్లో? ఇప్పుడు ఎందుకంటే కేసు ఒకటి అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఏం చేస్తామంటే వెంటనే వేరే ఐఓకో లేకపోతే వేరే సిఐడికో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు, కేసు ట్రయల్ అయింది, ట్రయల్ తర్వాత అప్పీల్ కూడా అయింది కాబట్టి ఈ స్టేజ్లో రీఇన్వెస్టిగేషన్ పాసిబిలిటీ ఏమిటని ఆలోచిస్తే కొన్ని లీగల్ ప్రొవిజన్స్ దొరికినాయి. అందుకని బహుశా వీ మే గో ఫర్ రీఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది కేసు.
అయేషా హత్య కేసులో ప్రభుత్వం ఏ అంశాలను పరిగణిస్తోందన్న దానిపై పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణమోహన్ అందిస్తారు. హత్యను చేశారు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇతర అంశాలు అన్ని కూడా పెద్ద స్థాయిలో మా దగ్గర ఆధారాలు సహా ఉన్నాయని చెప్పి వారు చెప్తున్న నేపథ్యంలో, మరోవైపు ప్రభుత్వం ఇక్కడ ఈ కేసుని మళ్లీ దర్యాప్తు నిర్వహిస్తామని చెప్పి చంద్రబాబు ఇచ్చిన హామీ నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే పోలీసులు దీన్ని ఈ కేసును ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా మీరు చూడాలి. అవసరమైతే మేము కోర్టు కూడా వెళ్ళడానికి కూడా వీళ్ళు పర్మిషన్స్ కూడా అడిగారు. తల్లి ఒకవైపు పోరాటం చేస్తుంది, ఒకవైపు పోలీసులు తమ వాదనని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వం కూడా తల్లికి మద్దతుగా నిలుపుకున్న నేపథ్యంలో రోజు రోజుకి ఈ కేసు ఎన్ని కీలకాలు మారిపోతుంది, మలుపులు తిరగబోతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ. ఇక జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై కౌన్సిల్ దద్దరిల్లింది. నగరంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని ఎంఐఎం కార్పొరేటర్లు చర్చకు పట్టుబట్టారు. అయితే మేయర్ బొంతు రామ్మోహన్ 5 నిమిషాల్లో చర్చ ముగించాలని చెప్పారు. దీనికి కోపోద్రిక్తులైన ఎంఐఎం కార్పొరేటర్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 2 ఏళ్ల కిందట మురికివాడలో ఏర్పాటు చేసిన 6 ప్లాంట్స్ ను మహబూబ్ నగర్ జిల్లాకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. बढ़ाने का इंतजाम करिए, क्योंकि रोड्स भी बड़े हो चुके हैं अल्हम्दुलिल्लाह और एरिया. హైదరాబాద్ అభివృద్ధి పనులపై మరి రోడ్లు కానీ మరి ఇతరాతర విషయాలు ఎన్నో విషయాల మీద చర్చలు జరిగి మరి స్టాండింగ్ కమిటీ ఆమోదించిన మరి 57/0258 అంశాలని మరి జనరల్ బాడీ ముందుంచడం, మరి జనరల్ బాడీ ఏకగ్రీవంగా వాటన్నింటినీ కూడా మరి ఆమోదించడం జరిగింది. సభ్యులందరూ కూడా మరి చర్చలో పార్టిసిపేట్ చేసి మరి అన్ని పార్టీల ప్రతినిధులు కులంకషంగా హైదరాబాద్ అభివృద్ధిపై మరి ఒకరి నుంచి ఒకరు కూడా మరి క్వశ్చన్లు వేయడం, వారికి అధికారులు కూడా ఏం చేస్తున్నారో మరి సమాధానాలు చెప్పి హైదరాబాద్ అభివృద్ధి మరి అందరి కన్సెన్స్ ఉంది, హైదరాబాద్ను మరి అలా ప్రజలు ఎంత పాపులేషన్ ఉందో దాని తగ్గట్టుగా మరి తీసుకోవాల్సిన చర్యలు వీటన్నిటి మీద కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఏదైతే సమ్మర్లో మరి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉండదో దాంట్లో భాగంగా కూడా మరి సభలో చర్చకు రావడం జరిగింది, దాన్ని కూడా ముందస్తు. ఇక నేషనల్ ఇష్యూస్ చూస్తే దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఆధిక్యతను ప్రదర్శించింది భారతీయ జనతా పార్టీ. 5 రాష్ట్రాల్లో 10 ఉప ఎన్నిక స్థానాలకు ఎన్నికలు జరగగా 5ంటిని కైవసం చేసుకుని టాప్ లిస్ట్ లో ఉంది బీజేపీ. అటు 3 స్థానాలు దక్కించుకుంది కాంగ్రెస్. అయితే ఢిల్లీలో అసెంబ్లీ సీట్లు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని పరువు పోగొట్టుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. రాజౌరి గార్డెన్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. త్వరలోనే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చిన ఈ ఫలితం కేజ్రీ సర్కార్ పనితీరుపై ప్రజాభిప్రాయానికి నిదర్శనం అంటున్నారు బీజేపీ నేతలు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను దక్కించుకుని బీజేపీకి షాక్ ఇచ్చింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ బీఎస్పీ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్రం ఎన్నికల సంఘాలకు నోటీసులు జారీ చేసింది. బీఎస్పీ ఎస్పీ తరఫున అతావుర్ రెహమాన్ వేసిన పిటిషన్ పై స్పందించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. మే 8 లోపు దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేంద్రం ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడిందని బహుజన్ సమాజ్వాదీ పార్టీ మొదట పిటిషన్ దాఖలు చేసింది. యూపీ జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రద్దు చేయాలని కోరింది. వాటికి తిరిగి బ్యాలెట్ పేపర్ ఉపయోగించి ఎన్నికలు జరపాలని అభ్యర్థించింది. వీటితో పాటు భవిష్యత్తులో ఇక మీదట జరిగే అన్ని ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ ఉపయోగించేలా ఈసీని ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొంది. పెళ్లైన తర్వాత మహిళలు పాస్పోర్ట్లో తమ ఇంటి పేరును ఇకపై మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు ప్రధాని మోదీ. ఇంతవరకు ఉన్న విధానానికి స్వస్తి పలుకుతూ పెళ్లైనా తల్లిదండ్రుల్లో ఎవరి పేరునైనా కొనసాగించవచ్చన్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా డైవోర్స్ సర్టిఫికేట్ ను ఇకపై మహిళలు పాస్పోర్ట్ అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇండియన్ మర్చెంట్స్ ఛాంబర్స్ లేడీస్ వింగ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ప్రసంగించిన ప్రధాని మహిళా సాధికారతను పెంచడానికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. अब महिला को अपनी शादी का या तलाक का सर्टिफिकेट देना जरूरी नहीं होगा. ये उसकी इच्छा पर होगा कि पासपोर्ट में अपने पिता का नाम लिखवाए या फिर मां का. सरकार हर स्तर पर हर लेडर पर प्रयास कर रही है कि महिलाएं नौकरी के लिए स्वरोजगार के लिए
स्वयं होकर के आ गया है। ఢిల్లీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షేక్ చేస్తోంది. బోగస్ కంపెనీలపై వరుస దాడులు చేస్తున్న ఈడీ అధికారులు అందులో భాగంగా ఇవాళ దేశ రాజధానిలో సోదాలు నిర్వహించారు. 34 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ తో పాటు కంపెనీ సెక్రటరీల కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఊరు పేరు లేని షెల్ కంపెనీల ఏర్పాటుతో బ్లాక్ మనీని వైట్ మనీగా చేస్తున్నారన్న ఆరోపణలతో ఈడీ ఈ దాడులు చేస్తోంది. 8,000 కోట్ల గోల్మాల్పై గత మార్చిలో సురేంద్ర కుమార్ జైన్, వీరేంద్ర జైన్లను అరెస్ట్ చేశారు. ఈసారి బోగస్ కంపెనీలకు సహకరిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీల భరతం పడుతున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో నోట్ల పంపిణీ వ్యవహారం సినీ నటుడు రాధిక భర్త శరత్ కుమార్ మెడకు చుట్టుకుంటోంది. రడార్ మీడియా వర్క్స్ నుంచి అక్రమంగా నగదు బదలాయించారని భావిస్తున్న ఐటీ అధికారులు మూడో రోజు శరత్ కుమార్ ను ప్రశ్నించారు. లావాదేవీలపై ప్రశ్నలు వర్షం కురిపించారు. రడార్ మీడియా వర్క్స్ 5 కోట్ల పన్నును చెల్లించలేదని అధికారులు తేల్చినట్లు సమాచారం. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలో ఉన్న అన్నా డిఎంకే శశికళ వర్గం అభ్యర్థి దినకరణ్ కు శరత్ కుమార్ మద్దతు ఇచ్చారు. ఓటర్లకు డబ్బులు పంచారని సమాచారం రావడంతో తమిళనాడు వైద్య మంత్రి విజయ్ భాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, శరత్ కుమార్ తదితరుల ఇళ్లు కార్యాలయాలపై ఐటీ శాఖ ఇప్పటికే దాడులు చేసి కీలక పత్రాలు, భారీగా నగదును స్వాధీనం చేసుకుంది. తమిళ హీరో ధనుష్ మళ్లీ వెనక్కి తగ్గాడు. డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి నో చెప్పాడు. ధనుష్ తమ కొడుకే అంటూ మధురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు కోర్టును ఆశ్రయించారు. ధనుష్ వంటిపై పుట్టుమచ్చలు ఉంటాయని వారు చెప్పడంతో వైద్య పరీక్షలకు ఆదేశించింది కోర్టు. అయితే లేజర్ ట్రీట్మెంట్ తో ఈ పుట్టుమచ్చలను అతను తొలగించుకున్నాడంటూ తేలింది. దీంతో డిఎన్ఏ చేయాలంటూ కదిరేషన్ దంపతులు కోర్టును కోరారు. కానీ పరీక్షలు చేయించుకోవడం తన ఆత్మగౌరవానికి భంగం అంటూ లాయర్ ద్వారా కోర్టుకు తెలిపాడు ధనుష్. దీంతో కేసు విచారణ వాయిదా వేసింది కోర్టు. కశ్మీర్లో కల్లోల పరిస్థితులను కంట్రోల్ చేయడానికి నిద్రాహారాలు మాని మరీ పనిచేస్తున్న ఆర్మీ సిబ్బందిపై అల్లరి మూకలు దాడి చేసిన దృశ్యాలు చూసి చలించిపోయాడు క్రికెటర్ గంభీర్. జవాను కొట్టిన ప్రతి దెబ్బకు 100 మంది జిహాదీల ప్రాణాలు తీయాలంటూ ట్వీట్ చేశాడు. స్వాతంత్ర్యం కావాలనుకునే వాళ్లు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలని, కశ్మీర్ ఎప్పటికీ తమదే అని ట్వీట్ చేశాడు గంభీర్. మరోవైపు ఇదే అంశంపై స్పందించాడు ట్విట్టర్ హిట్టర్ వీరేంద్ర సెహ్వాగ్. ఈ దుశ్చర్యను ఏమాత్రం అంగీకరించమన్నాడు. సీఆర్పీఎఫ్ జవాన్లను ఇలా ట్రీట్ చేయడం సరికాదన్నాడు. కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో అత్యంత నీచంగా ప్రవర్తించాయి అల్లరి మూకలు. ఇద్దరు జవాన్లను వేధిస్తూ కాళ్లతో తన్నుతూ గో బ్యాక్ ఇండియా, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఆందోళనకారులు. ఓవైపు అంత దారుణంగా ప్రవర్తిస్తున్న, చేతిలో AK-47 ఉన్న సైనికులు మాత్రం ఎంతో సహనంగా వ్యవహరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి అప్లోడ్ కావడంతో కశ్మీర్లో ఆందోళనకారులకు వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. తెలుగువారైన ప్రముఖ శిల్పి ఎక్కా యాదగిరి, చింతకింది మల్లేశం, త్రిపురనేని చౌదరికి రాష్ట్రపతి ప్రణబ్ పద్మ అవార్డును అందజేశారు. కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్ పద్మ పురస్కారాలు అందజేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్తో పాటు గాయకుడు యేసుదాస్, కైలాష్ ఖేర్, రెజ్లర్లు దీపా కర్మాకర్, సాక్షి మాలిక్లు ప్రధాని మోదీ సమక్షంలో పద్మ అవార్డులు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును టచ్ అవుతున్నాయి. అటు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది.